ఒకరి నమ్మకముతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ము అంతే చాలు, మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తిని అందిస్తుంది ఆ నమ్మకం. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ, ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. నిరంతరము శ్రమించండి విజయం సాధించడం కోసం, నిరంతరము శ్రమించవలసి ఉంటుంది. లక్ష్యం ఏర్పరచుకొని దానిని పాటించే మార్గాలను అన్వేషిస్తూ ఉండాలి. నిరాశ నిస్పృహలను దరిచేరనీయకూడదు. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనవస్థని, జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటి అన్నింటికీ జీవితంలో నువ్వు ఎదుర్కోవలసిందే. జీవితంలో ఏది జరిగినా అది సుఖమయమైనా దుఃఖమయమైనా పొగడ్త అయినా విమర్శ అయినా దానిని కర్మఫలంగా స్వీకరించడం నేర్చుకుంటే అంతా మంచి జరుగుతుంది. మనస్సుకు చంచలత్వం అనేది ఉండదు. భవిష్యత్తు మీద నమ్మకము లేని వారిని మాత్రమే గతం వెంటాడుతూ ఉంటుంది. భగవంతుడు తన భక్తుల కోసం ఇలా అన్నాడు, నీవు తప్పు లేకున్నా ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారా? మీరు వారిని ఏమి అనలేకపోతున్నారా? నన్ను స్మరించుకోండి, అంతా నేను చూసుకుంటా, నా భక్తుల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తులు. అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు. ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకున్నా కష్టాల్లో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజానికి సంస్కరించు. ఏది శాశ్వతం కాదు. ఈ లోకములో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. పని ఆనందమైతే జీవితం సంతోషం, పనే బాధ్యత అయితే జీవితం బానిసత్వం. కాయిన్స్ ఎప్పుడు శబ్దం చేస్తాయి, నోట్లు ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటాయి. నీ విలువ పెరిగే కొద్దీ నిశ్శబ్దంగా మౌనంగా ఉండు. నాలుగు రోజులు కట్టి పడేసే బట్టలను, వాడిపడేసే వస్తువులను ఊరంతా తిరిగి నాణ్యత చూసి కొనుక్కుంటాం. మరి జీవితాంతం మనతో ఉండే బంధాలను మాత్రం ఒక మాటతో వదిలేస్తాం. ఓపిక వస్తువులు కొనడంలో కాదు, బంధాలను నిలుపుకోవడంలో కూడా ఉండాలి. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు. జీవితం అనేది జీవితకాలము ఒకేసారి వచ్చే అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకో. పాలలో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెర కరిగిపోతుందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషపడండి. జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేర్చుకున్నామని ముందుకు సాగండి. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. పిల్లలకు చెప్పండి పానీపూరి వద్దు, పరమన్నం వద్దు అని, దమ్ బిర్యానీ వద్దు, దద్దోజనం వద్దు అని, నూడిల్స్ వద్దు, నువ్వుల ఉండలు ముద్దు అని, కూల్ డ్రింక్స్ వద్దు, కొబ్బరి బొండాల ముద్దు అని, బొబ్బర్లు బర్గర్లు వద్దు, ఊరెల ముద్దు అని, పిజ్జాలు వద్దు, పిండి వడియాల ముద్దు అని, కుర్కురేలు వద్దు, దండగా కమ్మనైన పులిహోర ఉండగా. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు, నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు ఆ దేవుడు. మంచి చేయటానికి ఆరాటపడాలి అంతేకాని మంచి అనిపించుకోవడానికి ఆరాటపడకూడదు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఎంత చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నాం అనేది ముఖ్యం.
జీవితాన్ని అనుభవించి ఆనందించు, అంతేకాని జీవితాంతం అనుభవించాలి అని ఆశపడకు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున అజ్ఞానము లేకుండా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకునేవాడు సర్వజ్ఞుడి, అన్ని విధాల నన్ని ఆరాధిస్తాడు. ఎవరు ముందు మాట్లాడాలి అనే ఈగో లేని చోట మాత్రమే ఎన్నిసార్లు గొడవ పడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అది ఇద్దరికీ ఉండాలి. ఒకరే అలా ఈగో లేకుండా మాట్లాడితే వారిని హీనంగా చూడకండి. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకుని మాట్లాడేది బంధం. అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడబెట్టిన ఒక్క రూపాయి కూడా తీసుకోపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం మొత్తం మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే రాబోవు జన్మకి మంచి పునాది అవుతుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ కూర్చుంటే కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఇలా ఉందాం అనుకున్నాం కదా అని అనుకోవలసి వస్తుంది. శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి. రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసం నువ్వు ఆలోచించేది. చచ్చాక శవమనే అంటారు నిన్ను. బతికినంతకాలం నీకు నచ్చినట్టుగా బ్రతుకు. పక్కనోడి ప్రశంసల కోసం కాదు. సమయం ఎప్పుడు ఒక్కలానే గడుస్తూ ఉంటుంది. మరేది మారుతుందో మనసులే. సమయం ఎప్పుడు ఒక్కలానే గడుస్తూ ఉంటుంది, మారేది మారుతుంది మనసులే. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. ఒక్కడిగా మనిషి జీవించలేడు అని దేవుడు బంధాలను సృష్టిస్తే మనిషి అవే బంధాలను తెంచుకుంటూ ఒక్కడిగా జీవించాలని చూస్తూ ఒంటరివాడవుతున్నాడు. ఒక్క నిజం కొద్దిసేపు బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. అమ్మకు మించిన రక్షకుడు లోకములో ఉండరు. అందుచేత మా అమ్మగారు నా వద్దే ఉంటున్నారు అని అనకండి. అది చాలా తప్పు మాట. నాకు ఇన్నేళ్ళు వచ్చిన అమ్మ చేతి అన్నం తింటున్నాను, నా అదృష్టమని అనాలి. అంతే తప్ప అమ్మకు నేను అన్నం పెడుతున్నా అని అనడం తప్పు మాట. నీకు విలువలేని చోట నిజం గెలవదు. నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందిస్తుంది. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒకతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అనువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం అన్నాడట. ప్రశాంతమైన మనసున్నవారు అనుకున్నది తప్పగా సాధిస్తారు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. కొన్ని బాధలు ఆస్వాదించాలి, అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి, అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు, చదువు లేనివారు సంస్కారం లేనివారు కారు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసే వారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్థకమైనది. మనం కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి, అలాగే చచ్చిపోతాయి. నమ్మక ద్రోహులు పచ్చని పొలాల్లో కలుపు మొక్క లాంటి వారు. నీతులు చెప్పే లక్ష నాలుకల కంటే సహాయం చేసే ఒక చెయ్యి చాలా గొప్పది. గర్వంతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు. పతనానికి నాంది గర్వం కారణమే. మనిషికి జీవితాంతం తోడు ఉండేవాడు ఎవడు అని యక్షుడు ధర్మరాజును అడిగాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు భార్యను భర్త పిల్లలు అనో
పేరు ప్రతిష్టలు అనో సమాధానం చెప్తారు. కానీ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడు ఉండేవారు ఎవరూ లేరు. అలా ఉంటారనుకోవడం బ్రహ్మ అని అన్ని రకాల అనుబంధాల్లో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. అందుచేత మనిషికి నిజంగా జీవితాంతం తోడు తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ప్రపంచములో తెలివైన వారు ఎవరైనా సరే అంగీకరించకుండా ఉండలేని విషయం ఇది. మనిషిని నిజంగా కాపాడేది భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడిన గుండె ధైర్యం ఒకటే. రేపటి గురించి ఆలోచిస్తూ బతుకుతున్నాం. రేపు ఉంటామో లేదో తెలియదు. ఈరోజు నువ్వు మంచి చేస్తే నువ్వు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నీ పేరు ప్రతి నోట వినిపిస్తుంది. 100 కష్టాలైనా తట్టుకుని శక్తిని దేవుడిని ప్రసాదించమని కోరితే నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు 100 సంతోషములైన నీకు వరంగా ఇస్తాడు. మనసు విరిగిపోయాక మౌనమే తప్ప మాటలకు చోటుండదు. కళ్ళెదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేంటో తెలిసి అబద్ధాన్ని నమ్మటమే నిజమైన పిచ్చితనం. విధి 1000 తలుపులను మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. ప్రయత్నాన్ని మాత్రం ఆపకు మిత్రమా. నిన్ను ఒకంత భయపెట్టి ఎంతో ఉత్సాహతను కలిగించేది నీకు నిజమైన లక్ష్యం. బురదలో కాలు వేయడం ఎందుకు, మళ్ళీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకు, అలాగే తప్పు చేయడం ఎందుకు, పశ్చాత్తాప పడడం ఎందుకు? ఒక క్షణం ముందు చూపు ఆలోచన అవసరం దేనిలోనైనా. మన నోటి నుండి వెలవడే సరైన పదం ఒకటి మంచి తాళం చెవి లాంటిది. ఏ గుండెనైనా తెరవగలదు, ఎంతటి నోరునైనా మూయగలదు. చీకటి అయితే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజుకే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. ఇదే జీవితం. కోరికలు అనేవి మనసుకు సంతోషాన్ని ఇచ్చేలా ఉండాలి, కానీ మనశ్శాంతిని పాడు చేసేలా ఉండకూడదు. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం మరియు దురదృష్టం తెలిసేది ఆమె పెళ్లి తర్వాతే. ప్రేమ అయినా స్నేహమైనా విడిపోయేంత గొడవలేమి రావు, విడిపోవాలని ఆలోచన తప్ప. మనం ఒకరికి నచ్చాలన్న రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మరెవరి కోసం మనం వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది చెడు జరగడం కూడా మంచికేనోమో అని. ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఎవరు మనల్ని ఆదుకునేవాళ్ళు, ఎవరు మనల్ని వాడుకునేవాళ్ళు.